సో సార్ ఇప్పుడు మోడల్స్ ఉంటారు వాళ్ళు ర్యాంప్ వాక్ చేయాలనుకుంటారు వాళ్ళు ఉన్న లుక్ ఇప్పుడు ఏంటంటే డ్రెస్సే మాకు కాన్ఫిడెంట్ చేస్తుంది. వాక్ చేసేటప్పుడు ఆ డ్రెస్ అందంగా ఉంది అంటే మేము ఇంకా క్వీన్సే ఇంకా చూసుకోకర్లేదు. కానీ ఆ డ్రెస్ కరెక్ట్ గా కుట్టేవాళ్ళు టైలర్స్ మాస్టర్స్ ని డిజైనర్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళు ఏమేమి అడగాలి నిజంగా ఎవరు మనకి బోర్డు పెట్టి కనిపించి మాస్టర్ ని ఎవరు కనిపించరు కానీ వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటే నిజంగానే కొట్టేస్తే నేను ఖచ్చితంగా క్వీన్ లాగే కనిపిస్తాను ఈసారి క్రౌన్ నాది అన్న రేంజ్ లో మనకు వస్తుంది. కానీ షాప్ కి వెళ్ళి ఎవరిని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎవరు ఏంటి ఎలా క్వాలిఫై చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం వివరంగా చెప్తారా మా మోడల్స్ కి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అయితే కస్టమర్స్ బట్టలు కుట్టించుకునే ముందు నిజంగా ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకుని టైలర్ ని అప్రోచ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి మీకు ఉదాహరణకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. మేడం కటింగ్ పేపర్స్ ఒకసారి ఇవ్వండి మొత్తం. ఇప్పుడు మీరు మంచి టైలర్ కాదు అనేది ఒక మనిషిని చూడగానే తెలియదు. ఒక ఫ్యాషన్ డిజైనర్స్ ర్యాంప్ వాక్ మీద చేసినా సరే ఒక డిజైనర్ వేర్ కుట్టినా సరే ఒక వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కుట్టాలన్నా సరే ఫస్ట్ ఇప్పుడు ఇది మ్యానిక్విన్ అండి. ఈ మ్యానిక్విన్ అనేది ఒక మెయిల్ బాడీ కానీ ఫిమేల్ బాడీ కానీ ఇది ఒక రెఫరెన్స్. దీని మీద మనం ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కుట్టేసి ఈ బ్లౌజ్ కి నేను వేసి ఉంచాను. వేసి ఉంచినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ ఈ మ్యానిక్విన్ మీద చూపించేస్తుంది ఇది ప్రాబ్లం వచ్చింది అని. అయితే దీని మీద మనం ట్రేప్ చేసి క్లాత్ ని దీని మీదే కటింగ్ చేసి మనం అనుకున్న ఆ బాడీ మీద ఆ అమ్మాయి బాడీ మీద మనం అనుకున్న డిజైన్ రావాలి అని అంటే ఆ డిజైన్ ఈ మ్యానిక్విన్ మీదే డ్రా చేసుకొని కటింగ్ చేసుకొని తర్వాత మనం ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. ఒక వేస్ట్ పీసెస్ కట్ చేయాలి. అలాగే ముందుగానే కొన్ని పేపర్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా బ్రౌన్ పేపర్స్ నేనైతే పేపర్ కటింగ్ చేస్తాను. అలాగే అవసరాన్ని బట్టి డిజైనర్ వేరు కుట్టాలి అనుకున్నప్పుడు ఈ బాడీ మీద క్లాత్ ట్రేప్ చేసేసి ఆ క్లాత్ ని అనుకున్న మోడల్ డిజైన్ చేసి అవి నా దగ్గర పిక్స్ ఉన్నాయి. ఆ పిక్స్ కూడా నేను మేడం కి పోస్ట్ చేస్తాను. అవి చూసి మీకు అర్థమైపోతుంది. ఆ మ్యానిక్విన్ మీద డిజైన్ చేసుకున్నప్పుడు ఎలాంటి అమ్మాయికైనా సరే ఎవరికైనా సరే చాలా అందంగా డ్రెస్సులు కుట్టవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఒక మెజర్మెంట్ తీసుకునే విధానం ఆ బాడీని ఆ కస్టమర్ బాడీని ఎలా ఉందని మనం గెస్ చేసుకోగలిగి స్టడీ చేసి మనం కటింగ్ చేసేటప్పుడు ఆ టేబుల్ మీదకి ఆ బాడీ మ్యాప్ వచ్చేయాలి. అలా చేయగలిగినప్పుడే కస్టమర్కి మనం బాగా కుట్టగలం. కానీ వాళ్ళు తెచ్చుకున్న డ్రెస్సుల్ని మన ఇష్టం వచ్చినట్టు టైలర్ వాళ్ళు ఇష్టమైనట్టు కుట్టేసేసి పాడైపోయి కారణాలు తప్పించుకోవడానికి వంద చెబితే అది సరైనటువంటి పద్ధతి కాదండి. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఎలా కుట్టాలి ఎంత ప్రొఫెషనల్ గా కుట్టాలి అంటే కొంచెం లేట్ అవుతుంది. అంటే మనం ఒక్క జాకెట్ కట్ చేసే టయానికి ఈ జాకెట్ ఒక జాకెట్ కట్ చేయాలంటే నార్మల్ టైలర్ అనేవాడు 2 జాకెట్లు కట్ చేస్తాడు. అంత టైం 2 జాకెట్లు కట్ చేసే టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ కస్టమర్ ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క మనం కుట్టిన డ్రెస్ వేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చే డబ్బులు సాయంత్రానికి అయిపోతాయి కానీ మనం కుట్టిన డ్రెస్ మాత్రం వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్న అన్ని రోజులు కూడా చాలా హ్యాపీనెస్ తో ఉంటారు. ఇప్పుడు ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా కూడా బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తుందనంటే ఎవరైనా సరే ఒక మంచి తనకు నచ్చిన బట్టలు కొత్త బట్టలు ఇష్టమైన బట్టలు వేసుకున్న రోజున చాలా ఉల్లాసంగా హ్యాపీనెస్ తో ఉంటారు. ఒక చిరిగిపోయిన బట్టలో లేకపోతే పాత బట్టలు వేసుకున్న రోజు వీళ్ళు ఎంత మంచి పని చేద్దామని అనుకున్నా సరే ఆ రోజు వీళ్ళు నీరసంగానే ఉంటారు. కానీ డ్రెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనిషి బ్రెయిన్ ని నడిపించేది కూడా నా ఉద్దేశ ప్రకారంగా నేను చెప్పాలంటే డ్రెస్సే. మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు మనిషి చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో అతనికి డబ్బులు ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు కష్టాలు ఉండొచ్చు. ఒక మంచి డ్రెస్ ఒంటి మీద పడిపోయింది బాడీ మీద అనంటే ఆ హ్యాపీనెస్ఏ వేరు. అటువంటి హ్యాపీనెస్ ని ఈ కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళ బట్టలు పాడు చేసేసి ఆ హ్యాపీనెస్ ని టైలర్ చంపేస్తున్నాడు. అందుకని మేడం గారు అడిగారు మంచి టైలర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఒకటే ఒక వేస్ట్ క్లాత్ లాంటిది నేను తొడకపోయినా పర్లేదు అనుకోండి శాంపిల్ కుట్టించుకోండి. మీ బాడీకి పర్ఫెక్ట్ గా ఇలా కుట్టాడు అనుకోండి ఆ టైలర్ మంచి టైలర్ అని అర్థం. ఆ టైలర్ దగ్గర మళ్ళీ మీరు కంటిన్యూస్ గా కుట్టించుకోవచ్చండి. అలా కాకుండా టైలర్ ఒకవేళ అడగాలి అంటే ఏమేమి అడగాలి బేసికల్ గా ఎలా కొడతారు ఏంటి వాళ్ళు మెటీరియల్స్ ఏమైనా చూడొచ్చా ఇలాంటివి ఏమైనా అడగొచ్చా? అడుగుతారు. వచ్చిన ప్రతి కస్టమర్ కూడా నాకేదో మోడల్ కావాలండి మీరు బాగా కుడతారా అని అంటారు. కానీ బాగా కుడతారా అంటే ఆ షాప్ పెట్టుకొని ఆ బోటిక్ పెట్టుకొని ఈ కస్టమర్స్ దగ్గర డబ్బులు వసూలు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్న వీళ్ళు బతకడం కోసం పని చేసేవాళ్ళు. కానీ నా దగ్గరికి వచ్చిన కస్టమర్ బాగుండాలి, ఆ కస్టమర్ కి నేను కుట్టిన బట్టలు బాగుండాలి, వాళ్ళు 10 సార్లు రావాలి అనే టార్గెట్ అందరికీ ఉండదు. ప్రతి కస్టమర్ ఇదే క్వశ్చన్ అడుగుతారు, ఈ టైలర్ ఏం చెప్తాడు, నేను చాలా బాగా కుట్టేస్తానండి అని చెప్తాడు. అసలు వాడు కుట్టలేకపోయాక పాడయ్యాక కదా ఈ సరైన టైలర్ కాదని మీకు తెలిసేది అంతే కదా. ఇప్పుడు అందుకనే ఫస్ట్ తక్కువ రేటుది పోయినా పర్లేదులే అన్నది ఏదన్నా సింపుల్ గా ఇచ్చి ట్రైల్ కుట్టించుకోవాలి. ఇప్పుడు ఒక డిజైనర్స్ ఉంటారు వాళ్ళంతా కూడా ఏంటంటే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చేస్తారు. ఆ ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు కొన్ని కొలతలు ఉంటాయి. ఇక్కడ నుంచి బేస్ బాడీ ఎంత ఉంటుంది, బాడీ బట్టి ఏ బేస్ లో ఏ లైన్ ఎలా తీసుకోవాలి, ఈ ఆర్మ్ హోల్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఈ బ్రస్ట్ ఏరియాలో ఈ అమ్మాయికి బ్రస్ట్ ఎంత ఉంది, దీన్ని బట్టి ఈ హైట్ ఈ బ్రస్ట్ ఏరియా హైట్ ఎంత క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలి, ఈ నాలెడ్జ్ ఉండాలి. ఈ రెండు తీసుకున్నప్పుడు ఈమెకి ఈ నెక్ డౌన్ అనేది ఎంత వరకు వాడితే ఈ అమ్మాయి అందంగా ఉంటుంది, బేసిక్ కొలతలండి ఇవన్నీ. చిన్న సింపుల్ లాజిక్, ఈ చిన్న 1వ తరగతి పాఠం లాంటి ఈ చిన్న లాజిక్ తెలియక చాలా నీచంగా నేను కూడా చాలా బూటికులు తిరుగుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఖాళీ ఉంటే ఎవరికైనా నేనేం చేస్తానంటే ఎక్కువ నేర్పిస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మనకు తెలిసిన విద్య మనతో అంతమైపోకూడదు, 10 మందికి తెలియాలి నేర్పిస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నాకు అనిపిస్తుంటది వీళ్ళు ఏ నాలెడ్జీ లేకుండా ఏదో కత్తిరి పట్టుకుంటారు, ఏదో కట్ చేస్తారు, గీతలు గీసేస్తారు. మేమే పెద్ద టైలర్ ని అంత మించి లేదు అని, టైలర్ కి మెయిన్ ఈ అహంకారం ఒకటి ఉంటుంది, నా అంతటా వాడు లేడని. అది తప్పు. ఈ టైలరింగ్ అనేది మహాసముద్రం కన్నా చాలా పెద్దది. ఎప్పుడు నేర్చుకోవాలి అంటే మహాసముద్రంలో నీళ్ళన్నీ తీసి పక్కన పెట్టాలి అని అనుకోవటం, టైలరింగ్ మొత్తం నేర్చేసుకోవాలి నేను అనుకోవడం రెండు ఒకటే అంత ఉంటుంది. అయితే మనకు తెలిసిన ఈ కొద్దిపాటి టైలరింగ్ అయినా సరే మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కి అందంగా వాళ్ళకి డిజైన్ చేసి వాళ్ళని సాటిస్ఫాక్షన్ గా కుట్టి పంపించాలి అనేది మా షాప్ లో అయితే మేము అలాగే చేస్తాం. గంటకి 1 బ్లౌజ్ కుట్టొచ్చు, కొంతమంది 2 బ్లౌజులు కుట్టేస్తా అంటారు. అంత ఆరాటం ఉండకూడదు. 2 గంటలు కుడతాం బ్లౌజ్, వాళ్ళకి పర్ఫెక్ట్ గా కుట్టిద్దాం. వాళ్ళే వెళ్ళి 10 మంది చెప్పి రేపు 10 మందిని తీసుకొని వస్తారు. అలాగా ఆశపడాలే కానీ 1/4 గంటకు జాకెట్ కుట్టేసేసి వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి అని చేసి వాళ్ళు వేలాది రూపాయలతో కొనుక్కున్నటువంటి డ్రెస్సుల్ని పాడు చేయటం అనేది చాలా బాధాకరం. అది నేను కూడా చాలా మందిని చూసి నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసి దాని ప్రకారంగానే నేను ఈ మాట చెప్తున్నా. మరి చాలా మంది ఆల్టరేషన్ కి వెళ్తారు, ఇది ఆల్టరేషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్టరేషన్ అంటే ఏంటండి, ఆల్టరేషన్ అంటే అడ్జస్ట్మెంట్ కదా. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉన్నారనుకోండి, మీరు వేసుకున్న తర్వాత మీ చెల్లెలు గారు అక్క నాకు నచ్చింది అంటే మీ చెల్లెలకి ఇచ్చేసారు మీరు ఆ డ్రెస్, మీకోసం కొనుక్కున్నది. మీ చెల్లి కొంచెం తక్కువ ఉన్నారు, వారి కోసం కొంచెం చిన్న కుట్లు వేసి దానిని ఆల్టరేషన్ అంటారు. అంతేగాని మీరు బుకింగ్ చేసుకొని కొత్తగా ఒక 40,000 రూపాయలు డ్రెస్ పట్టుకొని వచ్చేసేసి అది సరిగా కుట్టకపోగా దీన్ని మళ్ళీ ఆల్టరేషన్ చేస్తామంటే రీఫిటింగ్ చేస్తామంటే ఫస్టే కుట్టాలి కదా సరిగ్గా టైలర్. ఇది ఆల్టరేషన్ అని అంటారు. ఆడి చేత కాని తను, టైలర్ చేత కాని తను. ఇప్పుడు గమనించాలి అందరూ, మీరు కొత్తగా కుట్టుకున్న డ్రెస్ మీ సైజు ఉండాలి. ఆల్టరేషన్ అన్నారంటే ఇతను వేరే వాళ్ళ సైజు కుట్టాడా? కాదు కదా, మీ సైజుకే ఆయన కుట్టాడు కదా, మరి ఆల్టరేషన్ ఎందుకు వచ్చింది అంటే ఆడికి కుట్టం రాలేదు. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు ఒక పాత బట్టలనే ఒకరి బట్టలని ఇంకొకరికి తయారు చేయడం అనేది ఆల్టరేషన్. ఒక కొత్త బట్టలు షాప్ నుంచి క్లాతులు తీసుకొని వచ్చి ఆ క్లాతుల్ని రీస్టిచింగ్ చేయడం దాన్ని ఆల్టరేషన్ అని అంటారు, పాడు చేయడం అని అంటారు బట్టలని. ఇది ఆల్టరేషన్ కాదండి. ఒక ఆల్టరేషన్ ఒక ప్రొఫెషనల్ టైలర్ గానే కుడితే ఆల్టరేషన్ అనేది రాదు, 100% ఆల్టరేషన్ రాదు. ఆల్టరేషన్ రాకుండా కుట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఈ టైలర్కి ఏముండాలి నాలెడ్జి, ఒక హ్యూమన్ బాడీ మేల్ కానీ ఫిమేల్ కానీ ఆ బాడీ మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాని మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. ఆ బాడీ ఎలా ఉంది, కొంతమంది హైట్ ఉంటారు, కొంతమంది షార్ట్ ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. ఈ హ్యూమన్ బాడీ అనేక రకాలుగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ఒక ఫార్ములా ఉంటుంది కుట్టడానికి, కటింగ్ చేయడానికి. వాళ్ళ మెజర్మెంట్ ప్రకారంగా ఆ ఫార్ములాలోకి తీసుకొచ్చేసి మనం కటింగ్ చేసి వాళ్ళకే కుడితే, వాళ్ళ మెజర్మెంట్ కుడితే వాళ్ళ కోసం కుట్టినట్టు కుట్టాలి. అంతేకాని దాన్నే రీస్టిచింగ్ చేస్తాను సరిపోలేదు ఆల్టరేషన్ అని అంటే ఇక టైలర్ కాదు అతను, వాళ్ళకి టైలరింగ్ రాదు. ఇప్పుడు ఈ మధ్య నేను హైదరాబాద్ సికింద్రాబాదే కాదు చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా బోటిక్ 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 అంటారు। అసలు బోటిక్ అంటే ఏంటి? ఒక ఫ్యాషన్ డిజైనింగ్ లో ఈ క్లాత్ ఏ మెటీరియల్ ఈ క్లాత్ బాడీ మీద ఎంతవరకు సపోర్ట్ చేస్తది, ఏ మెటీరియల్ వేసుకుంటే ఏ పర్సనాలిటీ ఉన్న బాడీ మీద ఏ మెటీరియల్ వేస్తే వాళ్ళకి అందంగా ఉంటుంది, ఈ నాలెడ్జ్ ఉండాలి। అలా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి ఉండాలి, చేసి ఉండి వాళ్ళు అవసరమైతే ఒక స్కెచ్ తోటి పెన్ తోటి డ్రా చేసి కలర్స్ తో సహా పెయింట్ వేసి ఈ డిజైన్ నేను ఇలా చేయగలుగుతున్నాను, అలాగే ఈ మ్యానిక్విన్ మీద ట్రేప్ చేసి మరీ కటింగ్ చేయగలిగినట్టు ఒక ప్రొఫెషనల్ టైలర్, ఆ టైలర్ కుడితేనే సెట్ అవుతుంది, అలాంటి టైలర్ తో కుట్టి దాన్ని బోటిక్ అంటారు। అంతేగాని మన దగ్గర డబ్బులు ఉన్నాయని సంథింగ్ ఏదో పేరు పెట్టేసుకుని ఒక బోటిక్ అని పెట్టేసేసి అట్రాక్షన్ గా 4 గ్లాసులు పెట్టేసి కస్టమర్స్ ని రప్పించేసేసి వాటిని పాడు చేస్తే మీ దగ్గర కుట్టే టైలర్లు ఎవరు? పోనీ ఒక ప్రొఫెషనల్ టైలరా? కాదు, వాడు గోన్ సంచులు కుట్టినట్టు కుడతాడు, ఎవడో తెలియదు, బుక్ చేసేస్తారు ఆరాటానికి డబ్బులు రావాలి అని, అర్జెంట్ గా ఇచ్చేస్తాను రేపు కానీ, ఎవడో టైలర్ రోడ్డు మీద వెళ్తుంటే మా మాస్టర్ మా టైలర్ ఇవాళ రాలేదు రేపు పొద్దున వచ్చి కుట్టి అన్నాడు। ఫస్ట్ వచ్చిన పర్సన్ ఎవరో చూసింది వాడు కాదు, ఇక బుక్ చేసిన ఈ షాప్ ఓనరు ఒక జాకెట్ కుట్టు ఈ కొలతలు అంటాడు, వాడి ఇష్టానికి వాడు కుట్టేస్తాడు, తర్వాత వస్తే మీ బాడీ బాగోలేదు ఇది బాగోలేదు క్లాత్ బాగోలేదు వంకలు చెప్తారు, దీని టైలరింగ్ అని అనరు। ఇది రకంగా దీనిని టైలరింగ్ అని అంటే నా ఉద్దేశ ప్రకారంగా ఒక రకంగా మనుషులను మోసం చేయడమే అవుతుంది, 100% మోసమే। డబ్బులు వేస్ట్ ఏంటి? 40,000 పెట్టి డ్రెస్ కొన్నారు, 4,000 డ్రెస్ కు తీసుకున్నా, 44,000 వేస్టే కదా। 44,000 రూపాయలు అంటే ఇవాళ రోజున బట్టలు ఎలా ఉన్నాయి, రేట్లు వేలల్లో ఉన్నాయి, లక్షల్లో కూడా ఉన్నాయి। నా దగ్గరకు వస్తారు ఒక కస్టమర్ 1 లక్ష నుంచి 2 లక్షల వరకు శారీ ఉంటుంది, మినిమం నా దగ్గర వచ్చే శారీ బ్లౌజ్ వచ్చేసి ఒక 30,000 తక్కువ శారీ మాక్సిమం రాదు, అంత హైఫై కస్టమర్స్। ఇప్పుడు ఒక 10,000 రూపాయలు పెట్టి చేరుకున్నారు, ఒక్క 400, 500 జాకెట్ కి తక్కువ రేట్ అని చెప్పేసి కుట్టించుకోవడానికి 10,000 రూపాయలు చీర వేస్ట్ చేసేసుకుంటారు। అంతేగాని ఒక 10,000తో చీర కొన్నప్పుడు కనీసం ఒక 800 ఒక 1,000 రూపీస్ మినిమం ఇచ్చేసి ఈ శారీకి తగ్గ న్యాయం జరిగిందా లేదా అనే టైలర్ దగ్గరికి వెళ్ళరు కస్టమర్స్। ఏంటంటే తక్కువ కుడుతున్నాడా అనేది ఎప్పుడు చూసుకోకూడదు, మీరు ఇష్టంతో కొనుక్కున్న బట్టలు మీకోసం పర్ఫెక్ట్ గా కుడుతున్నాడా లేదా కుట్టగలడా లేదా ఆ షాప్ లో అనేది గచ్చేసి వెళ్ళాలి అదండి। థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు, ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా। సో ఎవరా అనుకుంటున్నారా? మురళీ కృష్ణ గారు అంటే ఆల్రెడీ మీరు ఇతన్ని ఎక్కడో చూసాను ఈ పార్టీ ఫేస్ లో మీకు ఐడియా వచ్చే ఉంటది, కాకపోతే ఫస్ట్ టైం ఇతను బియర్డ్ తో కనిపించరు, గడ్డంతో కనిపించరు, నిజంగా ఎక్కడ గడ్డంతో కనిపించరు। మాక్సిమం ప్రతి మూవీస్ లో చేశారు, ఇలియానా మూవీస్ కి, ఆ తర్వాత రీసెంట్ గా ప్రభాస్ ది సీతారాం మూవీస్ కూడా ఇతనే చేశారు। సో ఫ్యాషన్ డిజైనర్ గా అక్కడ స్టిచ్చింగ్ గా అతనే వర్క్ చేశారు। సో ఈ రోజు నేను అతనితో కలిసి మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను, సో ఈ పార్టీ మీకు క్లారిటీ వచ్చి ఉంటది ఎవరా ఏంటి అనేది। సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।